ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో సభకు కమలనాథులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. కార్యకర్తలను భారీగా తరలిరానున్నారు. ప్రజాసంగ్రామ యాత్రను ప్రశాంతంగా ముగిస్తామని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. యాత్రకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది కాబట్టి సీఎం కేసీఆర్ అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మునుగోడులో అభ్యర్థిని దాదాపుగా ఫిక్స్ చేసింది కాంగ్రెస్. పరిలో నిలిచేది ఎవరనే ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. నలుగురు అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలపై నిషేధం విధించారు. నగర సిపి తరుణ్ జోషి 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సిపిఎస్పై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు మరోసారి విఫలమయ్యాయి. సెప్టెంబర్ 1న కార్యాచరణ నిర్వహిస్తారు. ఏపీలో జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంపై జగన్ కక్ష కట్టారని, అన్నా క్యాంటీన్ పై దాడికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుతం చంద్రబాబుకు 6+6 ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తున్నారు. ఈ భద్రతను రెట్టింపు చేస్తూ ఇకపై 12+12 ఎన్ఎస్జీతో భద్రత పెంచారు. టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకుడు వెంకలరావును సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిఐడి పోలీసులు వెంకలరావును కొట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో అనంతపురం గ్రామంలో పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్రంగా గాయపడ్డ హరి మాధవ్ నాయుడుకు కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా పొన్నూరు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్యను మహిళ నిలదీసింది. రేషన్ వాహనం ఆపరేటర్గా పనిచేస్తున్న తమ పిల్లలపై అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడింది. మునుగోడులో నేతలకు గ్రామ ఓటర్లు అల్టిమేటం జారీ చేశారు. చెండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్తులు నో రోడ్ నో ఓట్ అంటూ వినూత్న నిరసన చేపట్టారు. అధికార మదంతో వైసీపీ విర్రవేగుతుందంటూ మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వంపై పోరాటాల్లో భాగంగా జైలు భరోసాకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి పలు విభాగాల్లో ఐఎస్ఓ ధృవీకరణ లభించింది. సంస్థ ప్రతినిధుల బృందం దేవస్థానంలోని ఆయా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి పత్రాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మూల స్తంభాల్లో ఒకరిగా ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని రకాల పదవులకు రాజీనామా చేశారు. ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి ఓటేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించేందుకు మద్దతు పలికింది.